नवदनम इष्टम शेषवर्णम चतुर्भुजम प्रसन्न नवदनम ध्याय सर्वज्ञो प्रशांते ओम श्री गुरुभ्यो नमः। डिजिटल बिस तेलुगु चैनल की स्वागत सुस्वागत नेनु मी रामकृष्ण हां एस्ट्रो न्यूमरोलॉजिस्ट। ई वीडियो सुरेश अने पेरु गुरिंचि नेनु मीकु तेलियजेस्तानु। जनगा सुरेश अने पेरु पेट्टुकुन्नटुवंटि वारु कल्मषं लेनि वारुगा मनं चेप्पुकोवच्चु। అయితే అవకాశాలన్నీ కూడా వీరికి ఇలాగే మిస్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతి విషయంలోనూ కూడా కష్టపడతారు, సమాజం గురించి కష్టపడతారు, భార్య పిల్లల నుండి ఏదో విధంగా వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలని కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కానీ ప్రతి విషయంలోనూ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. ఒక వస్తువుని తీసుకోవడానికి కొంత అప్పు తీసుకొచ్చి ఆ అప్పును కట్టడానికి చాలా టైం వెచ్చించి మరి ఆ అప్పును క్లోజ్ చేస్తారు. అయినప్పటికీ వరకు ఏదో విధంగా సమస్యకి ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక సమస్య పోయేవారికి ఇంకొక సమస్య, కష్టాల వలయంలో చిక్కుకున్నటువంటి వారే సురేష్ అనే పేరు పెట్టుకున్నారు. వారు వ్యాపారాలు చేసినా కూడా అవి ఎంతంతగా మాత్రంగా నడవడం, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా రావడం, మరి ఏది పట్టుకున్నా కూడా అది మట్టి అవ్వడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలలో కొన్ని నష్టాలు రావడం, ఈ విధంగా జరిగే అవకాశాలు. చదువు మధ్యాంతరంగా కొంతవరకు ఆగిపోతుంది. కొందరు బాగా చదువుకొని కూడా ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఒకటి రెండు మార్కులు ఆరు మార్కులలో వాళ్ళు వెనుదిరిగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సురేష్ అనే వాళ్ళు చాలా గొప్ప టెక్నికల్ మైండెడ్ పీపుల్స్ అని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా సంస్థలో పనిచేసినా కూడా ఆ సంస్థలో ఒక నంబర్ వన్ స్థానంగా తయారవుతారు, ఇంకా నిదానంగా డౌన్ఫాల్ అవుతూనే ఉంటారు. వీరి దగ్గరనే అందరూ సలహాలు తీసుకుంటారు, వీరి దగ్గరనే డబ్బులు తీసుకుంటారు, వీరిని అవమానాల పాలు చేస్తారు. లాస్ట్కి చివరికి వీరికి మిగిలేదు ఏంటంటే మన శూన్యం కిందకే లెక్క. ఎందుకంటే సురేష్ అనే పేరు ఆరక్షణ పేరు. ఈ మొత్తం పైథాగరస్ కనుక మనం చూసినట్టయితే 27వ నంబరు, ఛాంపియన్ సిస్టంలో 24వ నంబర్ వస్తుంది. అంటే 6x9 కాంబినేషన్ పేరు. ఈ ఆరక్షరాల పేరుకి 6x9 కాంబినేషన్ అని కూడా చాలా దురదృష్టదాయకంగా మీకు తెలియజేస్తున్నాను. వీరి పేరులో ఉన్నటువంటి సంఖ్యావరణ సరి చేసుకుంటే వారు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. మరి సురేష్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు, కుంభరాశి వారు ఈ యొక్క పేరు అనేది కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి శతభిష నక్షత్రం అంటే చాలా చక్కటి నక్షత్రం అండి. ఈ శతభిష నక్షత్రం చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మన పేరు కనుక మన పేరు సరైన సంఖ్యాబలంలోకి మనం మార్చుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో స్థిరపడిపోతాం, లేదంటే అగాధంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, మనం మొత్తం టోటల్గా నెంబర్లతోనే సహవాసం చేస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో పడుకుంటాం, ఇంటికి నెంబరే కదా. బయటికి వెళ్తాం, బైకు నడుపుతాం, కారు నడుపుతాం, దానికి నెంబరే కదా. సెల్ ఫోన్ మాట్లాడతాం, దానికి నెంబరే కదా. బ్యాంకుకి వెళ్తాం, పాస్బుక్ నెంబరే కదా. క్యాష్ లెక్క పెడతాం, దానికి నెంబరే కదా. పుట్టింది నెంబరే కదా, లాస్ట్ చనిపోయేది కూడా నెంబరే. మరి ఇన్ని నెంబర్స్తో ప్రభావం చూపుతున్నప్పుడు ఒక్కసారైనా కూడా మన పేరేంటి, మరి దానికి ఉన్నటువంటి నెంబర్ ఏంటి అనేది కూడా ఒక్కసారి ఆలోచించాను. అలా ఆలోచించి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుని మీరు నోట్బుక్లో కోర్స్ లాగా రాయండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏది మార్చిన అవసరం లేదు. కేవలం మీ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుని మీరు కోర్స్ లాగా రాయడం ద్వారా మీకు తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయండి. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ యోగం, వ్యాపారాలలో నష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వ్యాపారాలలో మంచి లాభాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క పేరు మార్పు వల్లనే జరుగుతాయి. మనకు గ్రహచార బలం అనేది కూడా పెరగాలి. అంటే ఆస్ట్రాలజీ ద్వారా, న్యూమరాలజీ ద్వారా, సంఖ్యాశాస్త్రం ద్వారా సంఖ్యాబలం పెరిగితే, ఇటు గ్రహబలం ఇటు సంఖ్యాబలం పెరిగితే మన జీవితంలో మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్తాము. 1 నుండి 9 వరకు గ్రహాలు, 1 నుండి 9 వరకు సంఖ్యలు, ఈ రెండింటి ప్రయోజనం కూడా మానవుడిపై ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.